అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ప్రాచీన దేవాలయమైన శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవస్థానంలో ఉగాది ఉత్సవాలు జరిగాయి. కరోనా వైరస్ కారణంగా భక్తులకు ఆలయాల దర్శనం రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రతినిత్యం జరిగే పూజలు ఆపకుండా ఆలయ ప్రధాన అర్చకులు మురళీస్వామి అయ్యంగారు ప్రతిరోజు స్వామివారికి నిత్య కైంకర్యాలు సేవలు ఏకాంతంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉగాది పర్వదినాన స్వామివారికి తిరువారాధన అభిషేకాలు అర్చనలు తదితర ప్రత్యేక పూజలు పంచాంగ శ్రవణం కార్యక్రమాలు నిర్వహించారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆలయ చైర్మన్ బాణ నాగేశ్వరరెడ్డి ఈవో నరసయ్యల సౌజన్యంతో ఉగాది పూజా కార్యక్రమాలను భక్తుల కోసం ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బాణ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రజలందరూ బయటకు రాకుండా ఇళ్లలోనే ఉగాది ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు. భక్తాదులు మాట్లాడుతూ కేబుల్ టీవీ ద్వారా ప్రసారాలు అందించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగ పర్వదినమున స్వామివారికి విశేషంగా తిరువారాధన కార్యక్రమం అంతా జరిగినది. ఈ ప్రపంచమంతా కూడా ప్రజలందరినీ కూడా ఈ యొక్క కరోనా వైరస్ మహమ్మారి ప్రజలందరినీ పట్టి పీడిస్తూ ఉంది. అందుకోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మనకు ఈ అందరూ కూడా ఒకరి ద్వారా ఒకరికి ఈ కరోనా వైరస్ వ్యాపించి ఉందని చెప్పేసి ఎవరు కూడా బయటికి రాకోకుండా సుమారుగా ఒక 21 రోజులు మనంతక మనమే గృహ నిర్బంధంలో ఉండి ఎవరికి ఈ యొక్క వైరస్ను సోకనీయకుండా మనము కాపాడుకుంటే మన యొక్క ప్రాణాలను మనం కాపాడుకోగలము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వము సూచనల మేరకు పాటించి ప్రతి ఒక్కరూ తమ తమ ఇండ్లల్లోనే దైవ ప్రార్థన దేవుని యొక్క పూజా పునస్కారాలని కూడా గుళ్ళల్లో లేకోకుండా తమ తమ ఇండ్లల్లోనే నిర్వహించుకోగలరు. ఈ యొక్క 21 రోజులు ఈ సందర్భంగా ఈ ఉగాది పర్వదినము వచ్చినది. ప్రతి ఒక్కరికి కూడా ఉదయాన్నే స్నానం చేసి అక్కడ ఉండే దేవాలయాన్ని కూడా దేవునంది కూడా దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఒక సంప్రదాయంగా ఉండేది.